Hi, hello everyone. This is Sai Rupa. I'm from Ropes Organization. I want to share one of the important thing from this in this Ropes Organization. First of all, you can see everyone in this the Times of India. You know that everyone, the Times of India is one of the best newspaper in the world. So you can see that they gave one of the opportunity to the young minds. See everyone, caption, share and win. So did you know that what is the meaning of caption? Caption ante meeku oka doubt anedi raavachu. So akkada manam chusinatlayite chudandi, the Times of India is the name of the newspaper, right? But they mention the Times of a better India. A better anedi vallu ikkada caption ga ivvadam ane jarigindi. సో ఆ విధంగా మీరు కూడా సేమ్ ఇలాంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 పిక్చర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ పిక్చర్స్ కి మీరు ఎలాంటి క్యాప్షన్ ఇస్తారు అనేసి ఆ క్యాప్షన్ ఇచ్చిన తర్వాత మీరు దాన్ని షేర్ చేసి అదే విధంగా కొన్ని ప్రైజెస్ అనేది కూడా వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. సో దాన్ని మీరు వినవచ్చు. సో ఇక్కడ మనం మెన్షన్ చేసుకున్నట్లు ఇప్పుడు మీకు డౌట్ క్లారిటీ అనేది వచ్చింది కదా, క్యాప్షన్ షేర్ అండ్ విన్. సో ఇక్కడ మనకి పార్టిసిపేట్ ఇన్ అన్ ఎగ్జైటింగ్ క్యాప్షన్ కాంటెస్ట్ ఫర్ ఏ ఛాన్స్ టు విన్ ల్యాప్టాప్స్ టాబ్లెట్స్ స్మార్ట్ వాచెస్ షాపింగ్ వాచెస్ అండ్ సర్టిఫికెట్స్. సో ఇలాంటి ప్రతి ఒక్కరికి ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరికి వాళ్ళ క్యాప్షన్ షేర్ చేసిన తర్వాత ఇలాంటి వాల్యుబుల్ గిఫ్ట్స్ ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఈ యొక్క వెబ్సైట్లోకి మనం వెళ్ళినట్లయితే హౌ టు క్యాప్షన్ దిస్ ఇమేజెస్ అండ్ షేర్ అనేది విన్ అనేది మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు నార్మల్గా మనం తీసుకున్నట్లయితే నెక్స్ట్ దిస్ ఇస్ అ ప్రూఫ్ అబౌట్ ద టైమ్స్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఏ విధంగా మనకి ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసి చెప్పారనేసి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, దిస్ ఇస్ అబౌట్ ద పిక్చర్ పర్ఫెక్ట్ ఈజ్ ఇన్వైటింగ్ ఆల్ స్కూల్ స్టూడెంట్స్ టు క్యాప్షన్ షేర్ అండ్ విన్. సో ఎవ్రీ స్కూల్ అంటే ప్రతి ఒక్క స్కూల్ ఇక్కడ పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అలాగే వాళ్ళు యొక్క క్యాప్షన్ చేసిన తర్వాత దాన్ని షేర్ చేసి అలాగే విన్ కూడా చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెయిన్ కీ పాయింట్స్లో ఇస్ ద టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫస్ట్ థింగ్ వాళ్ళు మెన్షన్ చేసినంత వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ క్యాప్షన్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేయడం అనేది జరిగింది. మెయిన్ మీకు ఒక డౌట్ వస్తుంది, క్యాప్షన్ ఇచ్చాము అదేవిధంగా షేర్ అనేది ఎలా చేయాలి అనేసి. సో మీరు ఇచ్చిన క్యాప్షన్ అనే దాంట్లో అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ది షేర్ ఆప్షన్ అనేది ఉంటుంది. అది ఇన్స్టా కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్, అదర్ వాట్సాప్, ఏ దాంట్లో అయినా కూడా మీరు షేర్ చేసి ఓట్ అనేది వచ్చినట్లయితే మీరు ఈ యొక్క విన్నింగ్ అనేది తీసుకొని ఆ యొక్క ప్రైజెస్ అనేది తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. ఇదొక పిక్చర్, ఇది రాజస్థాన్లో ఉన్న ఒక స్కూల్ గురించి ఈ యొక్క పిక్చర్ అనేది ఇవ్వడం జరిగింది. వాట్ యు అండర్స్టాండ్ ఇన్ దిస్ పిక్చర్, యూ నీట్ టు కీప్ వన్ క్యాప్షన్ ఇవ్వాలి. సో అలాగే ఇక్కడ ఒక టైమ్ లైన్స్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఆ యొక్క టైంలోనే మనం ఇక్కడ పార్టిసిపేషన్ చేయడానికి వీలుంటుంది. సో ఇక్కడ చూడండి, September 22, October 19 కాంటెస్ట్ ఓపెన్ ఫర్ ద స్టూడెంట్స్ టు క్యాప్షన్ షేర్ అండ్ షేరింగ్ అండ్ ఓటింగ్ అప్ ఆన్ ద క్యాప్షన్స్ ఆల్సో ఓపెన్. సో అంటే September 20 నుంచి October 19 వరకు మనకు టైం అనేది ఉంది ప్రతి ఒక్కరు దీంట్లో ఈ కాంటెస్ట్లో పాల్గొనడానికి. నెక్స్ట్ వన్ October 31 లాస్ట్ డేట్ ఫర్ ఓటింగ్ యువర్ ఫేవరెట్ క్యాప్షన్. అంటే 31st ఈజ్ ద లాస్ట్ డేట్, అంటే ఆ రోజుకి మీరు ఓటింగ్ అనేది షేర్ చేస్తారు కదా, షేర్ చేసిన వాటికి ఓటింగ్స్ అనేది లాస్ట్ అవుతుంది ఆ రోజుతో. మీ యొక్క క్యాప్షన్లో ఉన్న షేరింగ్ అనే ఆప్షన్ అనేది స్టాప్ అవుతుంది. నెక్స్ట్ వన్ November 1 విన్నర్ అనౌన్స్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టైం వాల్యూ అంటే September 20 నుంచి October 19 వరకు మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఆల్మోస్ట్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా పార్టిసిపేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు లాగిన్. మనం దేంట్లో లాగిన్ అవ్వాలంటే అస్ www.timesofbetterindia.com మనం వెళ్ళినట్లయితే ఇక్కడ మనం గూగుల్లో ఇక్కడ సెర్చ్ చేసుకున్నట్లయితే www.timesofbetterindia.com ఇక్కడ వచ్చింది కదా. మనం దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఉన్న ఫస్ట్ ఆప్షన్ని మనం చూస్ చేసుకోవాలి, ద టైమ్స్ ఆఫ్ బెటర్ ఇండియా క్యాప్షన్ షేర్ అండ్ విన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకు వెబ్సైట్ ఆల్రెడీ ఓపెన్లో ఉంది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అండ్ రిజిస్టర్, ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం దాంట్లోకి లాగిన్ అవ్వాలి. సో ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ చేసుకోవాలన్నప్పుడు ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ అనేది కానీ ఈమెయిల్ ఐడి కానీ ఏదైనా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే కెన్ కంటిన్యూ అండ్ యూ కెన్ ఎంటర్ యువర్ పాస్వర్డ్, అంటే మీ రెస్పెక్టివ్ పాస్వర్డ్ అనేది మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. దాంట్లో కూడా క్యారెక్టర్స్ వైజ్ అనేది తీసుకోండి, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తారు కదా. ఆ తర్వాత నెక్స్ట్ థింగ్ సైన్ ఇన్, అంటే ఆఫ్టర్ ద నెక్స్ట్ ఆప్షన్ యూ వాంట్ టు గో ఫర్ ది సైన్ ఇన్.
ఓటీపీ అనేది మీ యొక్క రెస్పెక్టివ్ నెంబర్ అనేది ఇచ్చారు కదా దానికి ఓటీపీ అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది సో మీ యొక్క పాస్వర్డ్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాన్ని మీరు మర్చిపోకుండా ఆ యొక్క పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేసుకొని మీరు ఫస్ట్ ఎక్కడ నెంబర్ టైప్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది సో ఇక్కడ మీరు ఈ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ ఎంటర్ యువర్ ఈమెయిల్ అంటే ఇక్కడ మీరు ఇక ఈమెయిల్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి అదేవిధంగా ఇక్కడ ఎంటర్ ఫస్ట్ నేమ్ మీరు అక్కడ నెంబర్ ఇచ్చిన వెంటనే ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ఎంటర్ యువర్ రెస్పెక్టివ్ ఈమెయిల్ ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది యాజ్ ఇట్ ఈస్ అప్పుడు అక్కడ ఎంటర్ చేశారు కదా అలాగే మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి ఆ తర్వాత పాస్వర్డ్ పాస్వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అది కూడా 6 to 14 క్యారెక్టర్స్లో ఉండాలి మెయిన్ థింగ్ లోయర్ కేస్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఏ టు జెడ్లో ఆల్మోస్ట్ అక్కడ మెన్షన్ చేయాలి న్యూమరిక్లో యూస్ చేయాలి స్పెషల్ క్యారెక్టర్స్ అనేది ఈ యొక్క 3 కాంబినేషన్లో 6 to 14 క్యారెక్టర్స్లో మీరు పాస్వర్డ్ ఇవ్వాలి ఆ తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అనేది క్లిక్ చేసిన తర్వాత యూ నీడ్ టు గో అప్ ది సైన్ అప్ నెక్స్ట్ మీ యొక్క మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది ఈ యొక్క నెంబర్ మీ నెంబర్ ఏదైతే మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకో ఉంటారో ఆ నెంబర్కి మీకు ఓటీపీ రావడం అనేది జరుగుతుంది సో ఆ యొక్క ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఈ విధంగా తర్వాత వెరిఫై నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ వెరిఫై సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ మీ యొక్క నేమ్ అని రిజిస్టర్ అయింది కదా సో ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి అనేది చెక్ చేసుకొని తర్వాత వేర్ యూఆర్ అంటే ఎక్కడున్న ప్లేస్లో నుంచి ఆ ప్లేస్ని మెన్షన్ చేసుకొని అప్డేట్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనం రిజిస్ట్రేషన్ అనేది అయిపోయింది చూడండి యాజ్ వెల్కమ్ ఎస్లీన్ అంటే ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ అయిపోయింది సో లాగిన్లో ఉన్నారు సో ఆ తర్వాత అంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు లాగౌట్ అవ్వాలి సో ఇప్పుడు మనం చూసినట్లయితే క్యాప్షన్ షేర్ అండ్ విన్ ఈ యొక్క ఆప్షన్ని చూస్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ ఈ పిక్చర్స్ అనేది అబ్జర్వ్ చేశారు కదా 8 పిక్చర్స్ చూడండి సెలెక్ట్ ద పిక్చర్ అండ్ పార్టిసిపేట్ నౌ ఈ 6 పిక్చర్స్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి మీకు ఏ పిక్చర్ అనేది ఎలా అనిపిస్తుంది అనేసి మీరు క్యాప్షన్ చేసి దాన్ని షేర్ చేయాల్సి వస్తుంది అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే విన్నర్స్కి ఆల్మోస్ట్ ఫస్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను పార్టిసిపేట్స్కి ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ గిఫ్ట్స్ అనేది వస్తూ ఉంటాయి కదా సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆ యొక్క ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ల్యాప్టాప్ సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ట్యాబ్లెట్ అండ్ థర్డ్ టు ఫిఫ్త్ అంటే థర్డ్ నుంచి ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి స్మార్ట్ వాచ్ అండ్ 6 to 10th ఈజ్ అ పొజిషన్ ఆఫ్ 6 to 10th విల్ గెట్ ఈ వాచెస్ ఫ్రమ్ 5000 వాచెస్ అనేది ఇవ్వడం గిఫ్ట్ రూపంలో 5000 వరకు ఇస్తారు అలాగే 11 to 25th ఈ వాచెస్ వర్త్ 3000 అండ్ 26th to 100th అంటే 26th నుంచి 100th పొజిషన్ వరకు ఎవరైతే విన్ అవుతారో ఆ పార్టిసిపెంట్స్లో ఈ వాచెస్ 2000 వరకు వస్తాయి అలాగే ఆల్ వ్యాలిడ్ పార్టిసిపెంట్స్కి ఇంకొకటి ఈ సర్టిఫికెట్స్ అనేది ఇస్తారు అంటే ఎవరైతే ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసింటారో వాళ్ళ పొజిషన్స్ ఇలా ఏవి లేకున్నా కూడా ప్రతి ఒక్కరికి అక్కడ ఈ సర్టిఫికెట్స్ ఇవ్వడం అనేది జరిగింది సో ఇది ఆల్రెడీ నేను మీకు మెన్షన్ చేశాను ఆ యొక్క పార్టిసిపేషన్ అనేది ఎప్పటి నుంచి ఎప్పుడు ఉండాలి అలాగే లాస్ట్ డేట్ ఫర్ అండ్ విన్నర్స్ అనౌన్స్మెంట్ కూడా ప్రతి ఒక్కటి నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాగిన్ అయిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ అయిపోతే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ని కంపల్సరీ ప్రతి ఒక్కరూ చదివి అర్థం చేసుకొని నెక్స్ట్ ఈ యొక్క క్యాప్షన్ అండ్ షేర్ విన్న కాంటెస్ట్కి పార్టిసిపేట్ చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పిక్చర్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సపోజ్ ఏపీజే అబ్దుల్ కలాం పిక్చర్ తీసుకున్నారు కదా సో ఇక్కడ మ్యాటర్ అనేది ఇచ్చారు సో ఆ మ్యాటర్ మీకు అర్థమైన తర్వాత మీరు ఎలాంటి క్యాప్షన్ అనేది ఇస్తారు అంటే రైట్ యువర్ క్యాప్షన్ హియర్ ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు 60 క్యారెక్టర్స్ అంటే ఆ యొక్క క్యాప్షన్ అనేది 60 క్యారెక్టర్స్లో ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా కూడా సపోజ్ యంగ్ ఇండియా ఆఫ్ ది సిటిజన్ అనేసి కూడా మనం ఇక్కడ ఇతను అది మెన్షన్ చేసుకోవచ్చు సో ఇలా 60 క్యారెక్టర్స్ లోపలే మీరు యొక్క మీ క్యాప్షన్ ఇవ్వాలి ఆ తర్వాత స్టూడెంట్ నేమ్ అంటే మీ పేరు అనేది ఇక్కడ మెన్షన్ చేసుకొని తర్వాత స్కూల్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి కంపల్సరీగా స్కూల్ ఏరియా వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ అండ్ స్కూల్ సిటీ అంటే కూడా సేమ్ అదే వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ అని మెన్షన్ చేసుకొని ఇక్కడ మెయిన్ అప్లోడ్ ద స్టూడెంట్ ఐడి వచ్చినప్పుడు మీరు మీ స్కూల్ని అంటే ఇక నేమ్ బోర్డ్ కావచ్చు అలాగే మీ స్టడీ సర్టిఫికేట్ కావచ్చు ఏదైనా కూడా ఫైల్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది చేస్తే లాస్ట్ థింగ్ సబ్మిట్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్మిట్ అనేది చేసేసిన తర్వాత ఇక్కడికి మీకు క్యాప్షన్ సబ్మిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ మీరు ప్రాసెస్ అనేది షేర్లకు వెళ్ళాలి షేర్ అంటే మీ క్యాప్షన్ని మీరు ఇక్కడ సెర్చ్ చేసినట్లయితే మీ క్యాప్షన్ ఇక్కడ వస్తుంది
ఆ క్యాప్షన్ని మీరు ఇక్కడ ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చారు చూడండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ సోషల్ మీడియా చూడండి, వాట్సాప్, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఏ ఒక్క దాంట్లో కూడా మీరు షేర్ చేసుకొని ఇలా మీరు ఓట్లు అనేది ఇక్కడ వచ్చే చూడండి ప్రతి ఒక్కరికి. వాళ్ళ యొక్క క్యాప్షన్ అనేది ఇది, సఫరింగ్ ఈజ్ ఎసెన్స్ ఆఫ్ ది సక్సెస్ అంటే, వాళ్ళ క్యాప్షన్ అనేది మీరు కూడా ఒక క్యాప్షన్ పెట్టుకుంటారు కదా. సో ఇక్కడ మీరు సర్చ్ చేసినట్లయితే మీ యొక్క క్యాప్షన్ వస్తుంది, మీ యొక్క ఓట్స్ అనేది కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సోషల్ మీడియాస్లో మీరు షేర్ చేసి ఈ యొక్క ఆపర్చునిటీని ప్రతి ఒక్కరూ ఫేస్ చేసుకోవాలనేసి కోరుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్క యంగ్ మైండ్కి ఇది చాలా గ్రేట్ ఆపర్చునిటీ. అలాగే ప్రతి ఒక్కరికి ఈ సర్టిఫికెట్స్ రావడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఈ విధంగా మీరు కంప్లీట్ చేసుకొని ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేసిన తర్వాత షేర్ అనేసి లాస్ట్ ఆప్షన్ ఏంటంటే విన్. సో ఈ విధంగా మీరు మొత్తం అన్ని కంప్లీట్ చేసేసిన తర్వాతే ఇక్కడ మీరు లాగౌట్ చేయడం అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ యొక్క ఆపర్చునిటీని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారనేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.